ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన ప్రజలే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించుకుంటారని వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్దం బస్సు యాత్రలో భాగంగా గాజువాకలో ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. పాత గాజువాక ముఖ్య కూడలిలో స్థల సేకరణ చేసి సభ ఏర్పాట్లు చేస్తున్నట్లు సుబ్బారెడ్డి వివరించారు. ఈ సభా కార్యక్రమానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్నాథ్, పాతగాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, దేవన్ రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో గాజువాకలో ఎన్నికల కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. రేపు సుమారుగా రేపు ఈవినింగ్ 3:30కి ఇచ్చాపురంలో, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం ముగించుకొని అక్కడి నుంచి బయలుదేరి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చి, ఎయిర్పోర్ట్ నుంచి బై రోడ్ 3:30కి అంతా గాజువాక నియోజకవర్గంలోని పాత గాజువాక జంక్షన్లో బహిరంగ సభ జరిగే విధంగా ఏర్పాటు జరుగుతుంది. గాజువాక నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు మే 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ప్రధాన సందేశం ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం, ఈ సభని పెద్ద ఎత్తున విజయవంతం చేసే విధంగా అందరం కలిసి పనిచేసి కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం చేస్తే రేపు గాజువాక నియోజకవర్గం రోజు మన అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ విజయానికి, పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ విజయానికి కూడా ఎంతో దోహదపడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. మెసేజ్ ఏమిస్తున్నారు పబ్లిక్? ఏ మెసేజ్ రేపు సభ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఏ మెసేజ్ ఇస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు? రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాల నుంచి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా పేదవాళ్ళకి, అర్హులైన వాళ్ళందరికీ ఏ విధంగా అవినీతికి తావు లేకుండా ఇంటింటికి పంపించే విధంగా ఇస్తున్నామో అవే రాబోయే రోజుల్లో కూడా మీకు అందాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరూ మద్దతుగా నిలబడాలని కోరుతున్న జరుగుతుంది. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఒకే మాట చెప్తున్నారు, మా ప్రభుత్వం వల్ల, మా ముఖ్యమంత్రి గారి వల్ల మీ కుటుంబాలకు మేలు జరిగితే తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదించండి అని అడుగుతున్నారు. అదే మెసేజ్ ఇక్కడ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 నియోజకవర్గంలో కూడా ప్రజలు అత్యంత పెద్ద ఎత్తున గొప్పగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విజయం ఇవ్వబోయే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి గాజువాక విశాఖపట్నం పార్లమెంట్లోని గాజువాక నియోజకవర్గం కూడా అంతకన్నా పెద్ద ఎత్తున విజయ సంకేతాలకి నుంచి ఇచ్చే కార్యక్రమం ఈ సభ ద్వారా వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు.